नेल्लूर जिला आत्मकूर निजर्ग में उप एन भागना जिला एसपी पोली उन्नताधिकारों सवेश निजर्ग में डेबई एन समस्यात्मक केन्द्र गुर्तिमान एसपी विजयराव मीडिया को वेल्लार आत्मकूर निजकवर्ग आर मंडला रेवे रेल बैंडोवर के नमो समस्यात्मक ग्रामा मुदस्त भाग में ग्रामा प्रजा एट इबंधक समस्या रात भद्रता चर्चा अंदर की वेरी गुड आफ्टरनून मन की आत्मकूर असेंबली कॉन्स्टिट्यूएंसी संबंधी बाय इलेक्शन्स जरूरतना संदर्भंग प्रशांत वातावरण में इलेक्शन्स निर्वहिंचे दानिकी पोलीस डिपार्टमेंट दी अंदर सहकार दी संबंधी मन हाइपर सेंसिटिव सेंसिटिव नार्मल दीने मन क्रिटिकल अंड नार्मल पोलिंग स्टेशन लोकेशन मैं आइडेंटिफाई चेसामु इला आइडेंटिफाई चेगा मन की 78 लोकेशन्स क्रिटिकल लोकेशन्स मैं आइडेंटिफाई चेसामु मिगता 120 नार्मल लोकेशन्स आइडेंटिफाई चेसामु सो क्रिटिकल की बंदोबस्त अंटे सेंट्रल फोर्सेस नी डिप्लॉय चेयडम जरुगुतदि नार्मल की मन डिस्ट्रिक्ट फोर्स अलगे एपीएसपी फोर्सेस डिप्लॉय चेस्तामु मन की हॉनरेबल इलेक्शन कमीशन आफ् इंडिया वारु 3 सीएपीएफ कंपनीस जरिगिंदि 2 सीआरपीएफ 1 सीआईएसएफ मोत्तं 3 वारु ई रोजु रेपु ई रेंडु रोजुल्लो अंदरू कूडा इक्कड रिपोर्ट चेस्तारु वच्चिन तर्वात फ्लाग मार्च पब्लिक रूट मार्च स्थानिक अधिकारुलतो कलिसि आया मंडलाल्लो अलागे क्रिटिकल विलेजेस గా మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ ఐడెంటిఫై చేసిన విలేజెస్ లో కూడా రూట్ మార్చ్ చేయటం కూడా జరుగుతుంది ఇంకా ఇప్పటివరకు మనం సెక్యూరిటీ రిలేటెడ్ కేసెస్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి 107 సిఆర్పిసి 110 ఈ సిఆర్పిసి కింద మాక్సిమం బైండ్ ఓవర్ కేసెస్ అంటాం బైండ్ ఓవర్స్ 2200 వరకు కూడా మనం చేయటం జరిగింది దీంతో పాటు జిల్లాలో ఉన్న వెపన్స్ కొన్ని బ్యాంక్స్ వారు రిక్వెస్ట్ మేరకు కమిషన్ నియమావళి ప్రకారం కొంత సడలింపు ఇచ్చాము అయితే అన్ని కూడా వెపన్స్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నాయి అన్ని కూడా మన పోలీస్ స్టేషన్ దగ్గర అలా పోలీస్ హెడ్ క్వార్టర్ లో రెండు ప్రదేశాల్లో వీటిని జాగ్రత్తగా డిపాజిట్ చేయాల్సిందిగా వారందరికీ చెప్పాము ఆల్మోస్ట్ 43 ఉంటాయి అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం అబ్లిక్ రీకాల్ చేయించడంతో పాటు ఇంకేదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ ఉన్న వాటిని కూడా మనము క్లోజ్ చేస్తాం 11 కాస్త పెండింగ్ ఉన్నాయి కూడా తొందరలోనే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో మనం కంప్లీట్ చేస్తాం దాంతోపాటు చెక్ పోస్టులు రన్ చేస్తున్నాము స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా తిరుగుతున్నాయి ఇప్పటివరకు మనకి ఎట్లాంటి బిల్స్ లేకుండా ఉన్నవి క్యాష్ మేము నిన్న మొన్నట్లో సీజ్ చేయడం జరిగింది ఇస్ అరౌండ్ 28 lakhs దాంతోపాటు కొన్ని లిక్కర్ బాటిల్స్ ఎక్సైజ్ కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది సో ఎన్ఫోర్స్మెంట్ విల్ కంటిన్యూ 6 మండల్స్లో తో పాటు డిస్ట్రిక్ట్ అంతటా కూడా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి దాని నియమావళికి అనుగుణంగా ఆఫీసర్స్ దానికి ప్లానింగ్తో పాటు ప్రజల సహకారంతో ఇది ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎన్నికలు నిర్వహించడానికి మేము సర్వసన్నద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి ఆత్మకూరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి బై ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ నిర్వహించడానికి పోలీసు డిపార్ట్మెంట్ దగ్గర నుంచి
అందరి సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నాము. దీనికి సంబంధించి మనము హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్, నార్మల్ దీన్నే మనం క్రిటికల్ అండ్ నార్మల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ని మనం ఐడెంటిఫై చేశాము. అట్లా ఐడెంటిఫై చేయగా మనకి 78 లొకేషన్స్లో క్రిటికల్ లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేశాము. మిగతా ఈ 120 నార్మల్ లొకేషన్స్ కూడా ఐడెంటిఫై చేశాం. సో క్రిటికల్కి బందోబస్తు అంటే సెంట్రల్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. నార్మల్కి మన డిస్టిక్ ఫోర్సు అలాగే ఏపీఎస్పీ ఫోర్సెస్ డిప్లాయ్ చేస్తాము. మనకి ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు 3 సిఏపిఎఫ్ కంపెనీస్ కూడా ఇవ్వడం జరిగింది. 2 సిఆర్పిఎఫ్, 1 సిఐఎస్ఎఫ్, మొత్తం 3 వారు ఈరోజు రేపు ఈ 2 రోజుల్లో అందరూ కూడా ఇక్కడ రిపోర్ట్ చేస్తారు. వచ్చిన తర్వాత ఫ్లాగ్ మార్చు, పబ్లిక్ రూట్ మార్చు స్థానిక అధికారులతో కలిసి ఆయా మండలాల్లో అలాగే క్రిటికల్ విలేజెస్గా మనం ఏదైతే ఐడెంటిఫై చేశామో ఆ ఐడెంటిఫై చేసిన విలేజెస్లో కూడా రూట్ మార్చు చేయడం కూడా జరుగుతుంది. Thank you.